పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలతో వాహనదారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో విద్యుత్ వాహనాలు ఆశలు రేపాయి. ఇక తక్కువ ఖర్చుతో ప్రయాణాలు చేయొచ్చనుకున్నారు వాహనదారులు. కానీ బ్యాటరీల తయారీలో వినియోగించే ప్రధాన లోహాలైన లిథియం, నికెల్, కోబాల్ట్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. విద్యుత్ వాహన తయారీ కంపెనీలేమో లిథియం అయాన్ బ్యాటరీల కొరతను ఎదుర్కొంటున్నాయి. 2021 ప్రారంభం నుంచి ప్రతి త్రైమాసికంలో ధరలు పెరుగుతూ వస్తున్నాయని చెబుతున్నారు బ్యాటరీ తయారీదారులు. బ్యాటరీల్లో ఉండే సెల్ల ధర 30% పెరిగింది. భారతదేశంలో ఈవీలకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ఈ పరిణామం తలెత్తడం ఆందోళన కలిగిస్తోంది. ఈసారి సెల్స్ ధరలు మళ్లీ పెరిగితే వాహనాలు మరింత ప్రియమవటం అనివార్యమని భావిస్తున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. గత నెలలో రివోల్ట్ మోటార్స్ RV100 ఎలక్ట్రిక్ బైక్ ధరను 18,000 పెంచారు. హీరో సైకిల్స్ సైతం కొన్ని ఈవీల ధరలను 5,000 వరకు పెంచింది. దీంతో విద్యుత్ వాహనాలు దూరమవుతాయనే ఆందోళనలో ఉన్నారు వాహనదారులు.